ప్రత్యేక హోదా కోరుతూ సిపిఐ చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుని అక్రమ అరెస్టులు చేయడాన్ని నిరసిస్తూ తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్ దగ్గర సిపిఐ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తులసిరెడ్డి ప్రసాద్ అందిస్తారు. హోదా కావాలంటూ చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టిన సిపిఐ నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టులు పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో దీనికి నిరసన వ్యక్తం చేస్తూ నిన్న జరిగిన అరెస్టులకు నిరసనగా ఈరోజు తిరుపతిలో అంబేద్కర్ విగ్రహం దగ్గర సిపిఐ కార్యకర్తలు ఆందోళన దిగారు. ఈ నేపథ్యంలో సిపిఐ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళ డిమాండ్ ఏంది ప్రధానంగా తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు ప్రధానంగా మీ డిమాండ్ ఏంది? ఇవాళ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ఇవాళ ప్రజలు అడగలేదు. మొట్టమొదట దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇస్తానన్నాడు, చంద్రబాబు నాయుడు తెస్తానన్నాడు, ఇచ్చేది మేమే తెచ్చేది మేమే అని చెప్పినటువంటి మోడీ బాబులు ఇద్దరు కలిసి జనం దగ్గర ఓట్లు ఇచ్చుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా పక్కన పెట్టేసి ఇవాళ ప్యాకేజీలతో ఇవాళ లీకేజీలు చేసుకోవడానికి తాపత్రయపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడికి ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధమయ్యారు. ఈరోజు జరుగుతున్నటువంటి శాసనసభలు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అయ్యా నువ్వు ఇచ్చిన మాట మర్చిపోతున్నావు, గుర్తు చేస్తున్నావు అని చెప్పి ప్రజలంతా తండోపతండలుగా కదిలితే ఎక్కడికక్కడ పోలీసుల్ని అడ్డం పెట్టుకొని అరెస్ట్ చేస్తావా? మహిళలను కూడా చూడకుండా అర్ధరాత్రి దగ్గర నీ పోలీస్ స్టేషన్లో పెట్టుకుంటావా? ఇదేనా నీకు మహిళల పట్ల ఉన్నటువంటి నిజాయితీ? ఇదేనా నీకున్నటువంటి రాజ్యాంగబద్ధమైన విలువలు? కాబట్టి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట తప్పుతాడు, ఇచ్చిన మాట తప్ప మిగతా అన్నీ చేస్తుంటాడు. అందులో భాగంగానే ప్రత్యేక హోదా అడిగిన కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తల్ని అర్ధరాత్రి దాకా అరెస్టు చేయించినావు, భయభ్రాంతులకు గురి చేశావు. ఈవేళ నువ్వు పోలీసులు అడ్డం పెట్టుకొని భయపెట్టొచ్చావు, కానీ 2019లో ప్రజలు నిన్ను గడగడలాడించి ఒకట పోయించి తరివేది మాత్రం సత్యం అని చెప్పేసి ఇవేళ సిపిఐగా చంద్రబాబు నాయుడికి హెచ్చరిక చేస్తున్నాం. అందుకోసమే ఈరోజు ఈ 13 జిల్లాల్లో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు మేధావులు ప్రజలు తండోపతండలుగా విజయవాడ కదిలి చలో అసెంబ్లీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి తండోపతండలుగా ఈరోజు అక్కడ ఉద్యమం చేస్తూ ఉన్నారు. కాబట్టి అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేవు, అదేవిధంగా నీ పోలీసులను అడ్డం పెట్టుకొని ఉద్యమాలు కూడా ఆపలేవు అని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. చెప్పండి, పోలీసులను అడ్డం పెట్టుకుని ఈరోజు ఉద్యమకారులను అరెస్ట్ చేయడం, అదేవిధంగా ఉద్యమాన్ని ఆపడం పోలీసుల వల్ల సాధ్యమవుతుందంటారా? చంద్రబాబు నాయుడు శాశ్వతంగా తనే ముఖ్యమంత్రి అనుకునే దీంతోనే ఇవాళ ఇది పరిస్థితి దిగజారుతున్నాడు. కానీ ఇంకా 1.5 సంవత్సరమే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉండబోతుంది. ఇంకా జీవితకాలం చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా ప్రభుత్వంలో వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే జనాలు అంత విసిగారిపోయాడు, 3.5 సంవత్సరాల్లో ఎంత ఏమార్చాలో ఆ పద్ధతులను ఏమార్చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడైతే మనకు రావాలో అది తెరుచుకోకుండా నువ్వు ఇతర దేశాల్లో ఫైట్లు ఎక్కి ఇతర దేశాలు తిరుగుతున్నావు, కానీ ఢిల్లీలో మనకిచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి అన్ని పార్టీలు మూమెంట్ చేసుకొని నువ్వు పోయి పోరాటం చేయాల్సింది పోయి నువ్వు కమ్యూనిస్టుల పైన పోలీసుల పట్ల ఉక్కుపాదం ఆపి మమ్మల్ని ఆఫ్ చేసాల్సినావు అంటే ఇది నీ తరం కాదు. చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా గుర్తు చేసుకో, అన్ని అఖిల పక్ష కమిటీలు అందరిని తీసుకుపోయి మోడీది కూడా ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేకంగా ఇస్తామని చెప్పిన నిధుల్ని తెచ్చేంత వరకు కూడా ఈ ప్రభుత్వాలు కొనసాగవు. ఎందుకంటే న్యాయంగా ఈ రాష్ట్రం 6 కోట్ల జనాభా నష్టపోతున్నారు, దాన్ని గుర్తించమని చెప్పి అడుగుతున్నావు. నువ్వు ఎంతసేపు అయినా మోడీ కాళ్ళ కింద చెంచగిరి చేసుకుంటున్నావు, కానీ ఈ రాష్ట్ర ప్రజా మనోభావాల్ని దెబ్బతీస్తున్నావు. ఇప్పటికైనా గుర్తించి ఈ రాష్ట్రానికి ఇచ్చిన హామీల్లో నిబంధనల ప్రకారం మనకు రావాల్సిన హక్కుల్ని కొనసాగించాలా? లేకుండా పరిస్థితుల్లో నువ్వు పోలీసుల దగ్గర ఎన్నిసార్లు అరెస్ట్ చేపించినా బాలు మారి మేము పైకి వస్తూనే ఉంటాం, కానీ ఎలగడగ మాత్రం లేనేలేదు, కానీ మేము హెచ్చరిక చేస్తాను చంద్రబాబు నాయుడికి. ఇది చెప్తుండే అంటే ప్రత్యేక హోదా ఇచ్చేది మేమే తెచ్చేది మేమని ఎలక్షన్ ముందు 2014 ముందు హామీలు ఇచ్చిన మోడీ, అదేవిధంగా చంద్రబాబులు ఈరోజు ప్రత్యేక హోదాను తొంగలో తొక్కి తొంగలో తొక్కడంతోనే ఉద్యమాలు చేపట్టామని చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని కూడా పోలీసులతో అడ్డుకోలేరని కూడా సిపిఐ కార్యకర్తలు అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ తులసిరామ్తో తులసి ప్రసాద్ రెడ్డి 99